గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, మన ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన మహిళా శాఖ మంత్రి ఉషా చరణ్ గారు ఉన్నారు. మన సుదూర ప్రాంతం నుంచి మన గ్రామీణ శాఖ మంత్రి ముత్యాల నాయుడు గారు, కలెక్టర్ గారు, అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడికి అశేషంగా విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంత దూరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పించిన జగన్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఉరవకొండ వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పకుండా మరోసారి 6.5 వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఇస్తూ ఉంటే ఎంతో ఆనందంగా నవ్వు ముఖాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరిలో ఎంతో నవ్వు కనిపిస్తూ ఉంది. జగన్ గారు నిజంగా ఇది ఒక శుభ సూచకం. మహిళల్లో నవ్వు మొము కనపడడం అనేటువంటిది మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు ఒక ఇన్పుట్ సబ్సిడీ పైన మాట్లాడడానికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మా అనంతపురం జిల్లాలో 1800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కిరణ్ గారు బకాయి పడ్డాడు గత ప్రభుత్వం. అందరూ కూడా కరువు కాటకాల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని అడిగాం. అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? మీరందరూ ఒక్కసారి గమనంలో పెట్టుకోండి, అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చేసిన అప్పు మాకు సంబంధం లేదు, మేము ఇవ్వం మా ప్రభుత్వం అనింది. రైతులు కరువు కటకాల్లో అల్లాడే రైతులకు 1800 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోతే నాకు సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ ఈరోజు మానవత్వం ఉన్న మహామనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పైసా కాదు, 2 పైసాలు కాదు, 25 వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఈ సందర్భంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా చేతులెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజల జగన్ గారు చేసినటువంటి మహిళలకు అనేక రూపాల్లో అనేక సంక్షేమ పథకాల ద్వారా రాణులను చేశాడు మహిళలందరినీ కూడా. మహిళలు ఈరోజు వాళ్ళు ఏమాత్రం కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఈరోజు వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు. ఈరోజు ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, అదేవిధంగా మహిళల పట్ల జగన్ గారు ఉన్నటువంటి నిబద్ధతకు ఇది నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కళ్ళు కనపడవు పగలు పూట, వాళ్ళు పగటిని చూడలేరు, వాళ్ళు చీకటిని మాత్రమే చూసేవాళ్ళు. అందుకనే జగన్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఊహించినటువంటి సంస్కరణలు, ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని, మహిళల ఆత్మగౌరవం పెరిగినదాన్ని వీటన్నింటినీ చూడలేకపోతా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, జగన్ గారు ప్రజాస్వామ్యవాది కాదంట, నిరంకుశవాదంట. ఇంకొక ఆయన లోకేష్కి నోరు తిరగి తిరగని నోరుతో అంటాడు, ఆదిత్య జగన్ అంటాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యానికి మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈ ప్రపంచంలో చూపించమని అడుగుతా ఉన్నా. తనకు ఓటు వేయనటువంటి వాళ్ళను, మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా. ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు
అర్హత ఉండి స్కీమ్ అందని వాడు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా. మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా, ఇక్కడే ప్యాపిల్లో ఒక ఎస్సీ పిల్లవాడు, వాళ్ళకి ఆరోగ్యం బాగలేక 8,000 రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద. కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా, మా కండువా వేసుకుంటే 8,000 రూపాయలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పినాడు. కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా 8,000 కోట్ల రూపాయలు ఎట్లా ఒకటి తెచ్చుకోమని. కానీ ఆ అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో, సీ సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్, వాడి జెండా కప్పుకోవాలా, ఆ 8,000 ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటా అన్నాడు. అది ఆ పలానికి ఈ పలానికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే. జగన్ గారు ఒక్కటే చెప్పాడు, రాజకీయం ఎన్నికలప్పుడే చేయండి, ఎన్నికల తరువాత మానవత్వంతో మనం అర్హత ఉంటే చాలు, ఏ కులమైనా ఎవడైనా చేద్దాం, వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా మేము ఈరోజు అప్రజాస్వామిక వాది జగన్ గారు అంటే ఈ స్కీములు మేము మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి, గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైండేదని చెప్తున్నా ఈ రాష్ట్రం. ఈరోజు 97% మందికి అమలు చేస్తా ఉన్నాం. చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చేసి ఉంటే కండువా కప్పుకుంటేనే పథకం ఇస్తానంటే మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే పచ్చ కండువా వేసి ఆహ్వానించినావే, మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకోంటే పై ఆవిడ కేశవ్తో సహా ఒక్కడైనా మీ ఎమ్మెల్యేని ఎంత ఉండేవాడా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, మన నియోజకవర్గ ప్రజలు మనమందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చాడు మనకు, 3,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చినారు జగన్ గారు. దాదాపు 800 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కి, ఆర్ఎన్పీను, రోడ్స్ ఇట్లాంటి వాటికి 4,000 కోట్ల రూపాయలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2017 ఫిబ్రవరిలో ఉరవకొండి చేసినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు ఆ రోజు తరలి. ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం, రాష్ట్ర ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న 1,000 మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే 10 ఏళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోల. అమరావతి కడుతున్నారంటే, అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తుపోయి అక్కడ భూములు కొని ఆయనకు, ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన. నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు. ఆ భూమికి పట్టాలు ఇవ్వమని 1,000 మందితో మనమంతా పోరాటం చేసినా ఇవ్వాల. ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు. స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు. ధర్నాలో ఒక్కటే చెప్పాడు, చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా, పేదలు అనుమతిస్తా ఉన్నారు, ఇంటి స్థలాలు ఇస్తావా, లేకపోతే నేను 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పినాడు. అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా, మారీచుడు సీతమ్మకు బంగారు లేడీని చూపించి సీతమ్మను ఎత్తుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా, వాళ్ళ బాధలు కనపడలా, వాళ్ళ కన్నీళ్లు కనపడలా, ఆయన ఏం చేశాడో తెలుసా, ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్ చిత్తు పేపర్ మీద 14 సర్వే నంబర్లు వేసి ఇంటి స్థలాలు ఇచ్చినాడు.
నీ ఇంటికి అలాగే 14 సర్వే నంబర్లు ఉన్నాయా అని చెప్తా ఉన్నా. మోసం చేసి చిత్తు పేపర్లు ఇచ్చి మేము చేసిన పోరాటాన్ని తాను ఓట్లు దొంగతనం చేశాడు ప్రజలవి. ఈరోజు భయం ఎత్తుకుంది. నేను అడుగు చెప్తా ఉన్నా, కుంభకర్ణుడు సంవత్సరానికి 6 నెలలు నిద్రపోతాడు. మన కేశవ్ ఎన్ని రోజులు నిద్రపోతాడో తెలుసా? 4.5 సంవత్సరాలు నిద్రపోయినాడు. శాసనసభ్యుడయ్యి గెలిచి 4.5 ఏళ్లుగా ప్రజలకు ముఖం కూడా చూపడం లేదంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటివి ఈరోజు మనం హిందూపూర్లో చెప్తా ఉంటారు. సీజన్లో సైబీరియా నుంచి పక్షులు వస్తాయంట, ఆ సీజన్లో ఉండి వెళ్ళిపోతాయి. కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా వస్తారు. కానీ కేశవ్కి ఎలక్షన్లప్పుడు తప్ప 4.5 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది వాళ్ళకు. సైబీరియన్ పక్షుల్లాగా ఇక్కడ వచ్చి మాట్లాడతారు. అమ్మా దండం పెడతాం, ఉరవకొండకు నమస్కారం అని మీ ముందుకు వస్తా ఉన్నారు పంగనామాలు పెట్టడానికి. చివరిగా నేను ముగించే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రం మన నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెస్తున్నాం. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుకు దగ్గర రాజ్యం అంటారు, ఆ విధంగా మా ప్రాంతం అంతా 4.5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఉంది. ఏ బోర్లో చూసినా నీళ్లే, ఏ చెరువులో చూసినా నీళ్లే, ఏ కాలువలో చూసినా నీళ్లే. ఆ రోజు బోర్లు ఎండిపోయి బోర్లు పదే పదే వేసుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో లాగా ఇక్కడ చేయి పెడితే మనకు నీళ్లు అందేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఆ రోజు ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా పోతే తెలుస్తుంది. వేల మంది మోటార్ వేసుకొని పైపులు వేసుకొని సేద్యాలు చేసుకుంటుంటే తను ఈరోజు తరించిపోతాం మనం అందరం కూడా. దానికి ఎవరు కారణం? రాజశేఖర్ రెడ్డి గారే. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు జగన్ గారిని నేను కోరుతున్నా, ఈ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు వచ్చింది, అయినా సరే ఈరోజు ప్రజలు ధైర్యంతో ఉన్నారంటే మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలే. మీరు వాళ్ళు కడుపు నింపారు, వాళ్ళని ఒక్కరోజు ఉపవాసం ఉంచాలా, వాళ్ళ జేబులు ఖాళీ కాల, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కాల. అందుకనే ఇంత దారుణమైన కరువు వచ్చినా ఎక్కడా రైతు ఆత్మహత్య లేదు. రైతులు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ధీమాతో ఉన్నారు. ఈరోజు మీరిచ్చినటువంటి ఇదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు ఒక్క రూపాయి కట్టించుకోకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ మారకముందే ఇస్తా ఉన్నారు. మన ఒక్క నియోజకవర్గానికి ఎంత ఇచ్చినారో తెలుసా? ఈ 4 సంవత్సరాల కాలంలో 850 కోట్ల రూపాయలు మన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నింటి పేరు పైన వచ్చాయి. చివరిగా సారి సందర్భంగా ఏమడిగినా ఇచ్చేవాడు మనసున్న మహారాజు. మీరెవ్వరు అడుక్కుపోయినా కూడా బట్టలు నొక్కి మీకు డబ్బులు వేసే మహారాజు. అట్లాంటి జగన్ గారిని సందర్భంగా మా ఉరవకొండకు సంబంధించి మీరు 1000 కోట్లు ఇచ్చారు, మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో 100000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఇక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాడు. అందుకనే జగన్ గారిని ఏమడుగుతున్నామంటే, మనం ఆ రోజు ధర్నా సందర్భంగా హామీ ఇచ్చాం, ఈ 75,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పాం, ఈ 75,000 ఎకరాలకు కూడా పిల్ల కాలువలు తవ్వుతాం, డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుతామని చెప్పాం. జగన్ గారు కూడా హామీ ఇచ్చాడు, కేవలం కాలువలు ఇవ్వడం పరిసరంగా నీళ్లు ఇస్తామన్నారు. దానిని అంగీకరించాల్సిందిగా 75,000 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తానా. ఉరవకొండకు సంబంధించి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఇవన్నీ కూడా పిటిషన్స్ రూపంలో ఇప్పటికే జగన్ గారికి ఇచ్చినాం. వాటన్నింటినీ వెనుక ఉన్నటువంటి ఉరవకొండ టౌను మీ ఇచ్చినటువంటి ఆసరా ఫలితంగా
1100 మంది చేనేత కార్మికులు ఈరోజు తమ కాళ్లపై తాము నిలబడుకున్నారు. చేనేత భరోసాతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా 3000 అదనంగా ఎండివ్వమని చెప్పి జగన్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. గడప గడపకు వెళ్ళినప్పుడు మా నియోజకవర్గంలో 23000 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక్క ఉరవకొండ టౌన్లోనే నయా ఉరవకొండ తయారవుతా ఉంది. ఈ ఉరవకొండ టౌన్లో పుట్టినప్పటి నుంచి 10000 ఇండ్లుంటే మా జగన్ గారు వచ్చిన తర్వాత 8000 ఇండ్లు కట్టించగలిగినాం మనమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. 3500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ప్రజలను లక్షాధికారం చేశామని చెప్పినాం. ఈ విధంగా జీడిపల్లి రిజర్వాయర్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందే వివరించాం. జీడిపల్లి రిజర్వాయర్ అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళకి పరిహారము ఇవ్వాలని చెప్పి R&R ప్యాకేజ్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళల యొక్క ఒక అద్భుతమైనటువంటి మీటింగ్లో మహిళలకు సంబంధించి గర్ల్స్ జూనియర్ కాలేజ్ BC వాళ్లకు ఫెన్నహబుల్లో నిర్మించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. మన ఉరవకొండ టౌన్లో కూడా గర్ల్స్ కాలేజ్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనేక డిమాండ్స్ సాగర్ దృష్టికి ఇప్పటికే వివరించడం జరిగింది. వాటన్నిటినీ అమలు చేయాల్సిందిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అందరూ ఒకసారి జగన్ గారి వెన్ను తట్టి జగన్ గారిని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కుట్రలు కుతంత్రాలకు మీరు భయపడొద్దని చెప్పి భరోసా ఇచ్చే పద్ధతిలో అందరూ ఒకసారి చెయ్యెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ నమస్తే. జై జగన్, జై వైఎస్ఆర్.